గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్ కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే వైకాపా మద్దతు, ఇది ప్రధానమైనటువంటి హెడ్డింగ్ అయింది. ప్రత్యేక హోదా లాంటి షరతులు ఏమి లేకుండానే ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలని నిర్ణయం. ద్రౌపది ముర్ము నామినేషన్ కు పార్టీ తరఫున హాజరు కానున్న విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైకాపా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయనున్నందున ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు జగన్ సిద్ధమై ఆగిపోయారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డిని పంపిస్తున్నట్టు ప్రకటించారు. వైకాపా మద్దతు ప్రకటిస్తోంది అన్నటువంటిది. ఇందులో కూడా తమదైనటువంటి నైచ్యాన్ని అంటే నీచత్వాన్ని ఇక్కడ వార్తలో ప్రొజెక్ట్ చేసింది. ఇంతకుముందే వందల సార్లు చెప్పుకున్నా, తెలిసినా కూడా ఏ బేరము ఆడకుండా ఒప్పుకుంది, ఏ బేరము ఆడకుండా. అది తెలుగుదేశం పార్టీ అన్నదంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి. ఒక పత్రిక ఉండి నిస్సిగ్గుగా ఇట్లాగా ఒక పొలిటికల్ ఎజెండాలతో వార్తలు రాయడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లినటువంటిది. అందులో అక్కడ ఆల్రెడీ నిన్ననే రాశారు కదా, నవీన్ పట్నాయక్ కూడా మద్దతు ఇస్తే 51.5%. అప్పుడు వెళ్ళి షరతులు పెట్టి ఏం చేయాలా, ఇంతకుముందు చంద్రబాబు గారు చేసినట్టు చివరిలో గొడవలు పెట్టుకుని చెడగొట్టుకోవాలన్నమాట. అంటే అప్పుడు అలా చెడిపోయినటువంటి సందర్భంలో ఏమైందో చూశారు. ఇప్పుడు వీళ్ళు చెడిపోవాలి అంతే. జగన్ వేసిన ట్రాప్లో చంద్రబాబు పడ్డారు, కానీ చంద్రబాబు వాళ్ళ అనుకూల మీడియా వేసే ట్రాప్లో ఇప్పుడు జగన్ పడితే అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదు. ఇంకొకటి, ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలా, యశ్వంత్ సిన్హాకి ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది గ్యారంటీగా, హోదాకి మద్దతు ఇస్తుంది కాబట్టి యశ్వంత్ సిన్హాకి ఇవ్వాలా? హోదా తీసుకొచ్చారా, వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారా? ఇది ఒక ఆట, ప్రతిసారి ఒక ఆట వస్తువు కిందన హోదా అన్న పదాన్ని వాడి హోదా అన్నటువంటి దాని గురించి అప్పట్లో దాని బదులు ప్యాకేజీ, ప్యాకేజీని ఒప్పుకోవడం, ఆ డబ్బులు తీసుకోవడం. ఇప్పుడు ఏడాదికోసారి దాని డబ్బులు తీసుకుంటున్నాం. దాంతో పాటుగా ఆ రోజున అరుణ్ జైట్లీకి సన్మానం చేసాం, వెంకయ్య నాయుడికి సన్మానం చేసాం, అంతా చేసి ఇవాళ వచ్చేటప్పటికి అవన్నీ కరెక్ట్ అయిపోయినాయి. అప్పుడు ఇప్పుడు అది ఎందుకు అడగవన్నటువంటిది కోణం. ఖచ్చితంగా వీళ్ళు దాన్ని ఎజెండాగా చెప్పు వచ్చారు కాబట్టి అడగడంలో తప్పలేదు. కాకపోతే ఈ ప్రతిదానికి నువ్వు అదెందుకు చెప్పవు, ఇదెందుకు చెప్పవు అనేటువంటిది అది ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని. అది కూడా రాజకీయ ఎజెండాతో చేయాల్సిన పని. మనమైతే న్యూస్గా ఆ యాంగిల్లో అది తప్పన్నామా, ప్యాకేజీ కరెక్టే అన్నాం కదా ఆ రోజున. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి రాజకీయ ఎజెండాలతో వార్తలు రాసుకొస్తున్నాం. లేకపోతే దోహన్కి దోక, ఇది ఒక కీలకమైనటువంటి అంశం. పేద ముస్లింల పెళ్లిళ్లకు భారీగా సాయం చేస్తామంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు రెట్టింపు చేసి అమలు చేస్తామని ప్రకటనలు, చివరికి డబ్బులు లేవంటూ మొండి చేయి అంటూ పేద ముస్లిం యువతల వివాహానికి ఆర్థిక సాయాన్ని అందించే దోహన్ పథకానికి ప్రభుత్వం పూర్తిగా నీళ్లు వదిలేసింది. ఈ పథకం అమలు మీద ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతకి అధికారం చేపట్టాక ముఖ్యమంత్రిగా పలుమార్లు గొప్పగా హామీలు ఇచ్చిన జగన్ తీరా మూడేళ్ల కాలం పూర్తయ్యాక చేతులెత్తేశారు. ఆర్థిక ఇబ్బందులున్న పేదల సంక్షేమానికి 1.6 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం మొదలు మంత్రులు వైకాపా ఎమ్మెల్యేల వరకు పదే పదే చెప్తూ పేద ముస్లిం యువతల వివాహ సాయానికి వచ్చేసరికి డబ్బులు లేవంటూ పక్కన పెట్టేశారు. వైకాపా అధికారం చేపట్టాక 2019లో మంత్రివర్గ ఆమోదం తెలిపి 2020 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చారు, కానీ అమలు చేయలేదు. ఆ తర్వాత మరో ఏడాది సమయం ఇవ్వండి, గొప్పగా సాయం చేస్తామని పట్టింది. తాజాగా ఉత్తర్వులు ఉత్తనే అనేలా మొండి చేయి చూపారు అన్నటువంటి వార్త. ఇందులో ప్రభుత్వం ఈ నెల 14 పత్రికలు ఇచ్చిన భారీ ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్ మీ బిడ్డ ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా, ఎన్నికల కోసం ఇంకోలా ఉండేవాడు కాదు మీ జగన్, మీ బిడ్డకు నిజాయితీ ఉంది, మీ బిడ్డకు నిబద్ధత ఉంది, ఏది చెప్తాడో అదే చేస్తాడన్నారు, చివరికి ఇట్లా చేశారు అన్నటువంటిది. కరెక్ట్గా మంచి వార్త రాసుకొచ్చారు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ముస్లిం పేద మహిళలకి, పేద యువతలకి పెళ్ళిళ్ళకి సంబంధించి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అంశం మీద, అదే సందర్భంలో ఈ ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లా అన్నారు ఇవన్నీ రాసినటువంటిది. ఇంతకుముందు ఉన్న పథకాలకు సంబంధించి ఏమైంది, రైతు రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ, నగల్లో కూడా తాకట్టు పెట్టి నగలు కూడా తీసుకొస్తామన్నది, అట్లాగే డ్వాక్రా రుణమాఫీ, తాకట్టు పెట్టి నగలు కూడా సంపూర్ణ రుణమాఫీ, ఏమైపోయినాయి? ఆ రోజున కూడా ఇట్లాంటి వార్తలు రాసి ఉంటే నైతికత ఉండేది, ఇప్పుడు రాయడంలో తప్పులేదు. అప్పుడు మాత్రం వదిలేశాం, అదే ఎజెండా బేస్డ్ న్యూస్ అన్నటువంటిది ఒకటే ఇక్కడ సమస్య. ఇకపోతే పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం. 7.5 అపాచీ పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభం, 4,000 కోట్ల పెట్టుబడులతో సంస్థల ఏర్పాటు, 20,000 మందికి ఉపాధి అవకాశాలు సీఎం జగన్. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా నిలిచి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా యుత్త ప్రాతిపదికన పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మీ సమస్య నా సమస్యగా భావిస్తూ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలా అందుబాటులో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. గురువారం తిరుపతి పరిధిలోని కొన్ని పరిశ్రమలకు భూమి పూజ చేసి మరికొన్నింటిని ప్రారంభించారు. హిల్ టాప్ సెజ్లో అపాచీ డిక్సన్ పరిశ్రమల స్థాపనకు, ఫాక్స్ లింక్స్ విస్తరణకు భూమి పూజ చేశారు. టీసీఎల్ సన్నీ, ఒప్పోటెక్ పరిశ్రమలను, ఫాక్స్ లింక్ తొలి యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి మాట్లాడారన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే మాట వినకపోతే మూకదాడే,
ప్రభుత్వోద్యోగుల మీద అధికార పార్టీ నాయకుల జులుం అక్రమాన్ని అడ్డుకున్న నిబంధనలు చెప్పిన దౌర్జన్యాలు చాలా చోట్ల వైకాపా నేతలకు వంతపాడుతున్న పోలీసులు మేము చెప్పిందే చేయాలి లేదంటే దౌర్జన్యం చేస్తాం మేము అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి కాదంటే దాడులకు దిగుతాం మేము తిట్టినప్పుడు ఉండాలి ఫిర్యాదు చేస్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎదురు కేసు పెట్టిస్తాం ఇది రాష్ట్రంలో కొంతమంది వైకాపా నాయకులు ప్రభుత్వోద్యోగుల మీద దౌర్జన్యాలకు తెగబడుతున్న తీరు మేము చెప్పిన పని చేయకుండా మాకే నిబంధనలు చెప్తావా అంటూ కొందరు అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు పలు చోట్ల పోలీసులు దన్నుగా నిలబడుతుండటం నేతలకు మరింత బలం చేకూరుస్తోంది అంటూ ఏఈని వైకాపా ఎమ్మెల్యే కొడితే కేసే లేదంటే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి ఘటన మీద మూడపట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కాపీ చూపుతున్న ఏఈ అసోసియేషన్ సభ్యులు ఓల్డ్ చిత్రం అట్లాగే మున్సిపల్ కమిషనర్ వైకాపా నేతల దాడి రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు మీద అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. అరాచకం ప్రబలిపోతోంది జగన్ సర్కార్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు అన్నటువంటి వార్తని ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. ఇందులో తప్పేం లేదు, అది రాయడం వల్ల కనీసం వీళ్ళకి బుద్ధన్న వస్తుందేమో చూద్దాం. ఇకపోతే మాట వింటుంది అంటూ టమోటా రేట్లు పడిపోబోతున్నాయి, టమోటా ధరలు చుక్కలు అంటుతున్న తరుణంలో వినియోగదారులకు కాస్త ఊరట కలిగించేలా దిగుబడులు పెరుగుతున్నాయి. టమోటాకు అతిపెద్ద మార్కెట్గా పేరొందిన అన్నమయ్య జిల్లా మదనపల్లెకు గురువారం ప్రస్తుత సీజన్లో అత్యధికంగా 1,002 టన్నుల సరుకు వచ్చింది. ఇక్కడికి 2016 జూన్లో 1,500 టన్నుల వరకు వచ్చింది. ఆ తర్వాత అంత స్థాయిలో సరుకును రైతులు ఇప్పుడే తీసుకొచ్చారు. మార్కెట్కి మదనపల్లె, పీలేరు, తంబళపల్లె, పొంగనూరు నియోజకవర్గాలతో పాటు కర్ణాటక సరిహద్దు నుంచి టమోటా వస్తుంది. గురువారం ఏ గ్రేడ్ టమోటా కిలో 26 నుంచి 32 వరకు, బి గ్రేడ్ కిలో 20 నుంచి 27 రూపాయలు 80 పైసలు పలికింది. సగటున కిలో 25 నుంచి 31 వరకు రైతు వద్దకు ఉంటున్న వ్యాపారాలు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు మార్కెట్ ఇన్ఛార్జ్ కార్యదర్శి అభిలాష్ తెలిపారు. దీంతో ధరలు తగ్గబోతున్నాయి అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. మంచి వార్త, శుభవార్త. ఇకపోతే ఆన్లైన్ విచారణ సాధ్యమా, కాకపోతే ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించండి. ఎంపీ రఘురామ విషయంలో సిఐడికి హైకోర్టు ఆదేశం. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో ఆన్లైన్ ద్వారా విచారణ సాధ్యమా, కాని పక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్కి సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రరావు గురువారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. ఏపీ సిఐడి తన మీద సుమోటోగా దేశద్రోహం సెక్షన్తో పాటు 2 సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన విచారణలో సిఐడి తరపున ఏజీ వాదనలు వినిపిస్తూ దేశద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో మిగిలిన సెక్షన్ల విషయంలో ఎంపీని విచారించేందుకు అనుమతించాలన్నారు. ఇతర సెక్షన్ల విషయంలో విచారణ కొనసాగించుకోవచ్చు. 124A నిలుపుదల సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. మరోవైపు పిటిషనర్కు బెయిల్ మంజూరు సమయంలో దర్యాప్తుని సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఎంపీ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఎంపీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సిఐడి పోలీసులు ఎంపీని హైదరాబాద్లో అక్రమంగా అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. దర్యాప్తు పేరుతో దారుణంగా కొట్టారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో సిఐడి పిలిచిన చోటికి విచారణ నిమిత్తం ఎంపీ వెళ్లడం శ్రేయస్కరం కాదు. మరోసారి దాడి చేసే అవకాశం లేకపోలేదు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆన్లైన్ ద్వారా లేదా హైదరాబాద్లో ఎంపీ నివాసంలో విచారణ చేసేందుకు అభ్యంతరం లేదు. విచారణకు ఎంపీ సహకరిస్తారని చెప్పారు. అభ్యర్థనపై ఏజీ అభ్యంతరం తెలిపారు. అరెస్టు సందర్భంగా హైదరాబాద్లో పిటిషనర్ ఇంటికి వెళ్లిన సిఐడి అధికారులను కాల్చాలని ఎంపీ తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మీడియా సంస్థల ప్రతినిధులు ఎంపీతో కలిసి విచారించాల్సి ఉంది. అందరినీ కలిపి విచారిస్తేనే వాస్తవాన్ని బయటికి తీయగలుగుతాం. ఎంపీ ఇంటికి వెళ్ళి విచారణ చేయడం సరికాదు. విచారణ సమయంలో వీడియో రికార్డు చేస్తారు. ఎంపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏజీ తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఇరు వర్గాల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం న్యాయస్థానంపై ఉందన్నారు. ఆన్లైన్ ద్వారా విచారణ సాధ్యమే, కాని పక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. ఇక్కడే అతి తెలివైనటువంటి వక్రీకరణతో లేదంటే గనక మైండ్ గేమ్తో కూడినటువంటి వార్త. వాస్తవంగా మనం గుర్తుంచుకో తెచ్చుకుంటే ఒక 2 రోజుల క్రితం మనమే చదువుకున్నాం పేపర్లోనే వార్తల్లోనే రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేశారు, అన్నిటికీ కొట్టేసేయమన్నారు. ఆల్రెడీ దేశద్రోహం కేసు కొట్టేశారు కాబట్టి ఆపేయమంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ కూడా ఆ రోజున పత్రికల్లో ఏమని రాశారు, ఇంక అయిపోయింది ఇవన్నీ కూడా కొట్టేయబోతున్నారు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. దాంతో తీర్పు ఇచ్చేయబోతున్నారు, ఎదురుదెబ్బ తగలబోతోంది ప్రభుత్వానికి అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎదురుదెబ్బ రఘురామ కృష్ణరాజుకి తగిలింది. ఏమని, విచారణకు హాజరవ్వాల్సిందే అంటోంది కోర్టు. అయితే ఈయన అభ్యంతరాలు, ఈయన భయాల్ని దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేటివ్ ఏంటి అని అడుగుతోంది. అంటే విచారణ ఎదుర్కోవడమే నడవబోతోంది, అంటే రఘురామకృష్ణరాజు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది, అసలు పాయింట్ అది. దాన్ని పక్కన పెట్టేసి ఈ మిగతా సుత్తంతా రాసుకొచ్చారనమాట. ఇది ఇక్కడ తెలివైనటువంటి సెలెక్టివ్ జర్నలిజం, సెలెక్టివ్ వార్తల స్రవంతి అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి మైనారిటీలకు వంచన, ఇది ప్రధానంగా హైలైట్ చేసినటువంటిది. ఇందులో దుల్హంలో 100,000 హామీ హుళక్కి హైకోర్టు సాక్షిగా బయటకు వచ్చిన నిజం, నాడిచ్చిన 50,000 ఎగనామం అంటూ
ఇందులో ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు ముస్లింలకు ముస్లిం అక్కలకు చెల్లెలకు ఇంకో భరోసా ఇస్తున్నాను అన్నటువంటి ఆనాటి హామీతో పాటుగా మదింపు పేరిట విదేశీ విద్య కూడా ఆపేశారు అందరికీ ఇచ్చినవే ముస్లింలకు అంటూ ముస్లిం బడ్జెట్లో కలిపి మాయా రాష్ట్రంలో ముస్లింలకు చంద్రబాబు మోసం చేశారంటే ఎన్నికల ముందు జగన్ చేసిన విమర్శలు ఇప్పుడు ఆయనకే రివర్స్ కొడుతున్నాయి నిధులు లేక దుల్హన్ పథకం నిలిపివేశామని హైకోర్టుకి వైసీపీ ప్రభుత్వం చెప్పడానికి జనం నిలదీస్తున్నారు నిన్నటి వరకు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తుంది ఏంటి బైబిల్ ఖురాన్ భగవద్గీత అని చెప్పుకున్నారు కదా అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అలాగే దళిత విద్యార్థికి దగ ఇవన్నీ ఇక్కడ బేసిక్గా ఒక విచిత్రమైనటువంటి తెలివైన ఎత్తుగడ ఏంటంటే ఇప్పటిదాకా సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాల డబ్బులు పనిచేస్తున్నారు రోజు పుంకాను పుంకాను కథనాలు రాస్తారు ఆ సంక్షేమ పథకాల్లో కొద్దిగా తగ్గించగానే అట్టట తగ్గిస్తామని అడుగుతారు అమ్మ ఒడిలో రిస్ట్రిక్షన్స్ పెడితే అట్టట చేస్తూ ఉంటారు వైట్ రేషన్ కార్డును రిస్ట్రిక్షన్ చేస్తుంటే ఏది అనర్హులకి తీసేస్తుంటే అట్టట చేసేస్తూ ఉంటారు అట్లాగే యువతల పక్కన ఫ్రీగా చేస్తామన్నటువంటి వాటిని హైలైట్ చేస్తారు ఇక్కడ ఈ ప్రభుత్వం చెయ్యాలి పాత ప్రభుత్వాన్ని కొనసాగించాలి ఇంకా ఇవ్వాలి కానీ సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టేస్తారంటూ మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని మీదకి మధ్యతరగతిని రెచ్చగొట్టాలి ఎగువ మధ్యతరగతిని రెచ్చగొట్టాలి ఇక్కడ పథకాలే వద్దు అని రాసి మళ్ళీ ఇప్పుడు ఈ పథకం ఎందుకు తీసేసావంటారు ఇంతకుముందే చెప్పాను నేను సంక్షేమ పథకాలు ఉండాలి ఈవెన్ ఇది కూడా ఉండాలి అది రాయడంలో తప్పులేదు కానీ అవి ఎందుకు ఇస్తున్నారని ఇప్పుడు ఎందుకు తీసేస్తారంటారనమాట అంటే వీళ్ళు ఎలా కావాలంటే అలా వాడేసుకోవడం వార్తలు అనేటువంటిది లేదంటే ఎలా కావాలంటే ఆ కోణంలోకి మాత్రమే రాసుకొస్తారన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి అంశం అయితే కనబడుతుంది ఇకపోతే అన్ని ఆనాటి కంపెనీలే టీడీపీ ప్రభుత్వంలో కార్బన్ డిక్సన్ టీసీఎల్ సన్నీ రాక రాష్ట్రంలో ఏర్పాటుకు చంద్రబాబు హయాంలో ఒప్పందాలు అప్పుడే శంకుస్థాపన వాటిలో కొన్నిటికి ఇప్పుడు ప్రారంభం 4,000 కోట్ల పెట్టుబడులు 20,000 ఉద్యోగాలను కలరింగ్ కష్టం చంద్రబాబుది క్రెడిట్ జగంది అనే విమర్శలు ఇక్కడ కూడా సిగ్గు అనేటువంటిది ఏమాత్రం లేకుండా సిగ్గుమాలిన వార్తలు రాయడం అన్నటువంటిది నడుస్తుంది ఇప్పుడు నేలూరుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో కట్టే శంకుస్థాపన జరిగినటువంటి హైటెక్ సిటీనేమో చంద్రబాబు కట్టారని చెప్తాం నేలూరుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలోనే కదా శంకుస్థాపన జరిగింది మరి చంద్రబాబే కట్టించారు నేదురుమల్లికి ఏంటి సంబంధం అంటాం అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఒప్పందం కుదుర్చుకునేది జగన్ చేస్తేనేమో ఇది జగన్ ఖాతాలో ఎట్లా వస్తుంది చంద్రబాబు ఖాతాలో ఎందుకు రాదంటాం అప్పుడు మరి హైటెక్ సిటీ నేదురుమల్లి ఖాతాలోకి రావాలా చంద్రబాబు ఖాతాలోకి రావాలా లేదు అది కొనసాగించారు గుడ్ ఇప్పుడు ఇది కొనసాగించారు గుడ్ కదా మరి ఏమవుతుంది ఎంత దిగజారుడు వార్తా స్రవంతి ఇది ఇంకొక కోణం ఇందులోనే మొన్నడే రోజు రాసుకొస్తుందేంటి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు రాష్ట్రం అంటే వణికిపోతున్నారు ఎవడూ రానన్నాడనే కదా ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది టీవీ 5 కానీ ఏబిఎన్ కానీ వీళ్ళ మహాటీవీ కానీ రాసుకొచ్చింది పుంకాను పుంకాలు డిబేట్లు పెట్టుకొచ్చింది మరి వస్తూ ఉంటే వస్తున్నారని ఏడుపెందుకు వస్తున్నారు అట్టట్టు వస్తారు చంద్రబాబు ఒప్పందమే కదా ఏం చేస్తుంది అనేటువంటిది అదాని డేటా సెంటర్ తీస్తుంటే దానికి మారుస్తుంటే అబ్బెబ్బే అట్టట్ట తీసేస్తారు పారిపోతున్నారు అదే అదాని ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అట్టట పెడతాడు వాడికి అమ్మేస్తున్నారు అంటారు ఇంతకంటే అసలు దిగజారిపోవడం అన్నటువంటి దానికి కూడా పరాకాష్ఠకి చేరిపోయి అసహ్యకరమైనటువంటి జర్నలిజాన్ని అగ్రభాగానికి తీసుకెళ్తున్నటువంటి వీళ్ళ సెలెక్టివ్ జర్నలిజం అనేటువంటిది ప్రజలకి అసహ్యం పుడుతోందని కూడా వీళ ళ్ళకి అనిపించకపోవడం అన్నటువంటిది వాళ్ళ కర్మ మన కర్మ అర్థం కానటువంటి పరిస్థితి లేకపోతే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ బేషరత్ మద్దతు నామినేషన్కి జగన్ వెళ్లాలనుకున్న కేబినెట్ భేటీ కారణంగా విరమణ ఆయన స్థానంలో ఢిల్లీ వెళ్లనున్న విజయసాయి మిథున్ రెడ్డి బీజేపీ సీఎంలతో పాటు హాజరు హోదా హామీల ఊసు లేకుండానే బీజేపీకి జగన్ సంపూర్ణ సహకారం రాష్ట్ర ప్రజల ఆశల మీద నీళ్లు ఇదే చెప్పాను కదా ఓ సెలెక్టివ్ జర్నలిజం వాళ్ళు ఎట్ట రాస్తారు వీళ్ళు ఎట్టకి రాస్తారు ఇప్పుడు వెళ్ళి ఏఐ మోడీ నీ సంగతి తేలుస్తారు రేపొద్దున నీ బతుకు తేల్చేస్తాను నువ్వు మళ్ళీ టీ అమ్ముకునే బ్రతుకు తెచ్చేస్తాను నీకు అసలు మా చంద్రబాబు ముందు ఎంత ఉందో నువ్వు అని చెప్పి అప్పట్లో పుంకాను పుంకాలుగా బెదిరింపులు వార్నింగ్లు ఇవన్నీ దిగారు చెప్పారు ఏడాది ఏమైంది ఇప్పుడు ఆ పరిస్థితికి జగన్ కూడా వెళ్ళాలి వెళ్ళి బెదిరించి రావాలి ఇక్కడ తను మొహమాటం లేకుండా ముందే చెప్పాడు అప్పుడేమో హోదా నుంచి ప్యాకేజ్ అంది కరెక్ట్ పాయింట్ హోదాకి రాదు అనేది తెలిసినప్పుడు ప్యాకేజీ తీసుకోవడం కరెక్ట్ పాయింట్ ఆ తర్వాతన దాన్ని ఆ రోజున కరెక్ట్ అని రాసుకొచ్చిన వాళ్ళు చివరిలో జగన్ ట్రాప్లో పడ్డారా లేకపోతే కనుక ఇంకా అతిశయానికి పోయారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును దెబ్బతీయడం కోసం బీజేపీని పక్కన పెట్టేస్తే గెలుస్తుందంటూ పుంకాను పుంకాను కథనాలతో పాటుగా సర్వేలు రాసి మరి ఆంధ్రజ్యోతి ఈనాడు రెచ్చగొట్టినాయి ఆయన్ని ఆయన రెచ్చిపోయి యువతలకు వచ్చేసారు ఓడిపోయారు ఆ ఓడిపోయినప్పటి నుండి ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఈ పాపాన్ని ఎదురోళ్ల మీదకి నెట్టేయడానికి
ప్రతి ఒక్క దాంట్లో ఈ విధమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఏం చేయాలి జగన్, వెళ్ళి మోడీ నీ సంగతి తెలియచేస్తాను కనుక హోదా ఇవ్వబోతే. రాగానే చెప్పాడు ఫుల్ మెజార్టీ రాలేదు, అదే వాళ్ళు మెజార్టీ ఫుల్ ఉంది మనం ఏం చేయలేమని. అది విమర్శించవచ్చు, తప్పే లేదు, అది రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ విమర్శించవచ్చు, దానికి హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజల్ని తప్పుదోవ పట్టించి అలా అయిపోతుంది ఇలా అయిపోతుందని. రెండో పక్కన ఇప్పుడు ఎందుకు బెదిరించవు, ఎలా చేయవు, నువ్వు కూడా వెళ్ళి గొడవపడు, మోడీని తేల్చేసే, ఇది ఒక విచిత్రమైనటువంటి సైకలాజికల్ వార్ చేద్దాం అనుకుంటే వీళ్ళ ట్రాప్లోకి అయితే జగన్ పడట్లేదు. అది వీళ్ళకి మరింతగా ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా చెప్పాడు క్లియర్గా, మీరు వెళ్ళి జగన్ ట్రాప్లో పడుతున్నారని. ఆ రోజున అర్థం చేసుకున్నా ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజున వీళ్ళందరూ కలిసినే ఆయన నాశనం చేసింది. రాజకీయంగా చంద్రబాబు గారి ఉద్దానాన్ని పతనం వైపుకి తీసుకెళ్ళిందే వీళ్ళందరి ఎజెండాతోనే. ప్రజలంటే చాలా చులకన పలచన, అదే సందర్భంలో ఆధిపత్య ధోరణితో కూడినటువంటి అహంకారం, ఈ అహంకారాలతో ప్రజలు మా కింద బానిసల్లాగా ఉండాలన్నటువంటి మెంటాలిటీ వీళ్ళది కూడా. మేమేం రాస్తే వార్తదే, మేము ఎట్లా నడిస్తే అట్లా ఉండాలి ప్రజలు అనేటువంటి దానికి అనుగుణంగా చంద్రబాబు గారిని కూడా చెరగొట్టారు. దాని ఇంపాక్ట్ ఆయన ఫేస్ చేస్తున్నారు. ఇంకా అదే కోణంలోకి, అంటే ఆ ట్రాప్లోకి జగన్ రాకపోయినా సరే రావాల్సిందే రావాల్సిందే అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నటువంటి కోణం అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే సర్కారు వారి పాట, చాలినంత అప్పు పుట్టడం లేదు, ఖజానాకు వచ్చి ఆదాయం చాలడం లేదు, ప్రజలపై ఇప్పటికే అడ్డమైన పన్నులు బాదురు, ఇది చాలదన్నట్టు మద్యం అడ్డగోలు వ్యాపారం, అందులోనే ఇప్పుడు ఉన్న బలంగా 500 కోట్లు లాగేందుకు కొత్తగా బార్ పాలసీ, ఇది సర్కారు వారి మద్యం పాట, దశల వారి మద్య నియంత్రణ చేపడతానని హామీ ఇచ్చిన ఏలికలు ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి ఇప్పుడు తమ మనుగడకు మద్యం ఒక్కటే మార్గం అన్నట్లు నడవడం విస్తుపోయే అంశం. భారీ ఆదాయమే లక్ష్యంగా బార్ విధానం, మొన్ననే చెప్పుకున్నాం బార్ విధానము ఏది మాట తప్పాడు, మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. మద్యం అనేటువంటిది దశల వారీగా తీసేస్తాను ఏడాదికి 20% అని చెప్పేసి చివరికి కంటిన్యూ చేస్తున్నాడని, ఆ వార్తని ఇంకొక కోణంలో నుంచి తీసుకొచ్చినటువంటిది ఇది. ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన అంశం కూడా. ఇకపోతే కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధమే, 24 గంటల్లోపుగా రండి మాట్లాడుకుందాం, సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందాం, పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయి, సంజయ్ రౌత్ పోతే పొండంటూ తొలుత మేకపోతు గాంభీర్యం, సంఖ్యాబలం లేదని గ్రహించి వెనక్కి 46 మంది ఎమ్మెల్యేలు జాతీయ పార్టీ మద్దతు కూడా ఉన్నట్టు ప్రకటించిన ఏకనాథ్ షిండే తన శిబిరంలోని ఎమ్మెల్యేలతో ఫోటో వీడియో, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరిపా కనబడింది, సంఖ్యాబలం తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండేకి అనుకూలంగా ఉన్నట్టు స్పష్టంగా తేలిన నేపథ్యంలో మహావికాస్ అగాడి ఎంవీఏ కూటమి నుంచి వైదొలగడానికి శివసేన సిద్ధమైంది. రెబల్ ఎమ్మెల్యేలకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, వాళ్ళంతా 24 గంటలకు ముంబైకి తిరిగి వచ్చేస్తే మహావికాస్ అగాడి కూటమి నుంచి వైదొలిగే అవకాశ అంశాన్ని పరిశీలిస్తామని, వాళ్ళ సమస్యలపై ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించి పరిష్కరించడానికి సిద్ధమని పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వీడికి మించినటువంటి దరిద్రుడు ఇంకొకటి లేడు. పెద్ద శకుని పరమ దరిద్రంగా నాశనం చేసింది ఉద్ధవ్ ఠాక్రే, లేదా వాళ్ళ కుటుంబ పరువు మొత్తం తీసింది ఈయనే. ఇప్పటికీ ఇంకా అదే కోణంలో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఎంపీ రఘురామ ఆన్లైన్, వీళ్ళు కూడా ఆ కోణంలోనే తప్పించి మొన్న ఒక కోణంలో రాసి ఇప్పుడు ఇంకొక కోణంలోకి వచ్చేసినటువంటి అంశం అయితే కనబడుతోంది. ఇకపోతే వైసీపీ కౌన్సిలర్పై కమిషనర్ కేసు అంటూ అక్రమ లేఅవుట్లకు అనుమతి కోరినటువంటి కౌన్సిలర్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలే మన కమిషనర్ అనుచరులతో కలిసి ఆఫీసులోనే ఆయన మీద దాడి చేశారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే రాష్ట్రంలో ఓపెన్ ఎమర్జెన్సీ, ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు, సర్పంచులు విధులను లాగేస్తున్నారు, సోమవీరరాజు ధ్వజం రేపు నిరసనలు, నేడు విశాఖలో బీజేపీ కోర్ కమిటీ భేటీ అవుతుంది అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే సాక్షి మీ వెంటే ఉంటా అంటూ ఇండస్ట్రియలిస్టులకి హామీ ఇచ్చారు. ఈఎంసీ ప్రారంభోత్సవ సభల పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ వైఎస్ భరోసా, వైఎస్ జగన్ భరోసా, టీసీఎల్ ఫాక్స్లింగ్ డిక్సన్ టెక్నాలజీ యూనిట్ల లాంఛనంగా ప్రారంభించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఏది నిజం, ఏదైతే ఈనాడులో జ్యోతిల్లో వచ్చే వార్తల కౌంటర్గా వేస్తున్నటువంటి వార్తలో అమ్మఒడిపైన విషం అంటూ చిన్నారుల చదువు కోసం పేద తల్లులకు అందించే సాయం మీద ఈనాడు వక్రీకరణలో పిల్లలు తప్పనిసరిగా ఉడికి వచ్చేలా బడికి వచ్చేలా అమ్మఒడిలో 75% హాజరు నిబంధన, కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు నిబంధనలు తాత్కాలిక మినహాయింపు, ఏడాది ప్రాథమికంగా 43,96,402 మంది అర్హులుగా గుర్తింపు, గత ఏడాది కన్నా 52,463 మంది తగ్గిన 1,29,000 మంది కోత అంటూ రోతరాతలు, సోషల్ ఆడిట్ కాకముందే తుది జాబితా ఖరారు కాకుండానే కుదించేశారంటూ తప్పుడు వార్తలు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం, ఒక జోక్ ఏంటంటే రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగినటువంటి ఓటింగు ఈనాడుకు కానీ జ్యోతికి కానీ, అంటే ఇక్కడ ప్రజల మీద ఎంత చులకన భావం ఉండడానికి సజీవమైనటువంటి సాక్ష్యమే,
లక్ష మందికి పైగా 2.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి చోట్ల 60% అంటే కనీసం 1,20,000 లక్ష 10,000 లక్ష 20,000 మంది దాకా ఓటేశారు కదా, అలాంటి చోట్ల అసలు పట్టించుకోకపోవడం అది ఎందుకు అంటే మా మేం భుజానేసుకునేటువంటి పార్టీ అక్కడ అసలు పోటీ చేయలేదు, లేదా మేము ఇప్పుడు మాకు మేము అండగా ఉండే పార్టీకి తోడుగా జనసేన రాలేదు, వాళ్ళిద్దరూ పోటీలో లేరు కాబట్టి అసలు అది వార్తే కాదు. అంటే వార్త ఎలా ఉండాలి అంటే మేము నచ్చే మేము మెచ్చే పార్టీల కోసం అనుకూలంగా అన్నా ఉండాలి, లేదంటే కనుక వాళ్ళు తిట్టినట్టన్నా ఉండాలి. ఇలా కాకపోతే వార్తే వెయ్యం, ప్రజలు ఎట్ట సచ్చినా మాకు అనవసరం అన్నటువంటి కోణం. ఎట్లయితే మొదట్లో పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ ఫస్ట్ అబద్ధాలతో రాసి ఆ తర్వాత అసలు నిజాలు తెలిసిన తర్వాత ఆపేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉందో, ప్రజల తీర్పునే వార్తలుగా రాయడానికి కూడా నిరాకరించినటువంటి జర్నలిజం చేసినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉందో, ఇప్పుడు దాంట్లో పతాక స్థాయి వీళ్ళు అధికార పక్షం వాళ్ళు కాబట్టి రాసుకొచ్చారు. ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం, 64.17% ఓటింగ్ నమోదు, 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది అన్నటువంటి వార్తని, ఎల్లుండి జరగబోతున్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి వార్తను రాసుకొచ్చారు. లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల దుల్హన్ నిలిపివేత అంటూ సాక్షి కూడా అంగీకరించుకుంటూ రాసింది. ముస్లిం యువతలకు వివాహం సందర్భంగా దుల్హన్ పేరుతో అందిస్తున్న సహాయాన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నిలిపేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దుల్హన్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఈ పథకం అమలుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ షబ్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని మీద గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదాలు వినిపిస్తూ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా దుల్హన్ పథకం అమలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటే ఈ విషయం మీకెవరు చెప్పారని ప్రశ్నించింది. అధికారులు చెప్పారని ఏజీపీ తెలుపగా దీని మీద మౌఖికంగా కాకుండా లిఖితపూర్వకంగా పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని ఆదేశించింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.